అంటే లేకపోతే కంప్లీట్ అని చెప్పి ఫాదర్ ఎన్సన్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు కానీ బట్ బోత్ ఎట్ దేర్ పీక్స్ సూపర్ స్టార్ ఉంటూ ఇద్దరు చేసిన ఫాదర్ ఎక్కడ లేరు అలా అలా ఓన్లీ చిరంజీవి గారికి చంద్రగారికి సాధ్యం అండ్ చిరంజీవి గారు అమ్మగారు చంద్ర గారు అమ్మగారు కలిసి మళ్ళీ అది చూడటం నిజంగా బహది వెరీ బ్యూటిఫుల్ ఐ థింక్ నిజంగా ఆల్ థ్యాంక్స్ టు షుగర్ నేను మాట చెప్పట్లేదు నిజంగా సార్ థ్యాంక్ యూ అంటే ఒక చిన్న పదిహేను నిమిషాల క్యామియా నుంచి ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఫుల్ ఫ్రెడ్జ్ ఎనఫ్ క్యారెక్టర్ లో ఆయన నాకు అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐ హోల్ ఫ్యామిలీ తరపున ఐ థ్యాంక్ యూ సార్ సర్ యా నా అందుတော့ ఒక సాంగ్ కూడా ఇచ్చారు నాకు యా కమ్మే చిత్రకల్స్ ఫైట్ చేశారు చిత్రకల్స్ డాన్స్ చేశారు డాన్స్ డైరెక్టర్ ఎవరండి శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ యా శేఖర్ మాస్టర్ చేశారు వెరీ గ్రేస్ఫుల్ గా చేశారు పాట నీలాంబరి అది రెండు శేఖర్ మాస్టర్ అంటే వీళ్ళిద్దర్ని పిక్చరైజ్ చేయడం అన్నది చాలా నాకు అనిపిస్తుంది ఒక కష్టమైన పని ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గారు ఓకే ఇప్పుడు ఒక లైట్ ఎక్కువైందా ఓకే సార్ మెగాస్టార్ ఈయనకి లైట్ ఎక్కువైందా ఇది బ్యాలెన్స్ చేసుకోవాలా అది బ్యాలెన్స్ చేసుకోవాలా నాకు చాలా కదా గారికి వెరీ ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ వెరీ ప్యాషనేట్ బాగా సినిమా అంటే పిచ్చి ఇంకా సినిమా అక్కడే సో చిరంజీవి గారికి ఎంత ప్యాషన్ అలాగే ఉంటుంది సాయంత్రం అయినా సరే నైట్ అయినా అక్కడే ఆ సినిమా గురించి రేపు మార్నింగ్ ఏంటి లైటింగ్ ఎలా చేద్దాం ఆ గోళ్ళలోనే ఉంటారు సో ఎంత ఎంత కష్టమైన ప్రాసెస్ అయితే ఇంకా అంత ఎంజాయ్ చేస్తాడు ఆయన సో ఆ ఇబ్బంది లేదు అండ్ దట్టు అంటే పైగా చిరంజీవి గారు ఇలాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఈజీ కొంచెం బికాస్ చిరంజీవి గారి నూట యాభై సినిమాలు చేసిన తర్వాత హీ నోస్ అబౌట్ లైటింగ్ కెమెరా మూమెంట్స్ కూడా తెలుసు సో హీల్ ఫేవర్ ద డిఓపి టీమ్ ఆల్సో వాళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ అయినా సో టు బి వెరీ హానెస్ట్ అంటే అందరు కలెక్టివ్ ఎఫర్డ్ చిరంజీవి గారి లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ద రిమైనింగ్ క్రూకి ఈజీ అవుద్ది బికాస్ హీ నోస్ అబౌట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చిన్న చిన్న కూడా ఏదో అక్కడ ఇబ్బంది ఉంది దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసి ఆయన సైడ్ నుంచి ఏదో చేయగలరు సో అలాంటి ఉన్నప్పుడు అంత బెస్ట్ కెమెరామెన్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ